మిత్రులకు శుభోదయం. ఉదయాన్నే మంచి మాటను మాట్లాడుకోవడానికి ప్రస్థానానికి స్వాగతం. మన కుటుంబంలో, మన బంధువుల్లో, మనం పనిచేసే చోట, అంటే నిత్యము మనము ఎవరితోనైతే ఎక్కువగా గడపాల్సి ఉంటుందో, ఎవరితో అయితే మనము కలిసి ముందుకు సాగాల్సి ఉంటుందో, అలాంటి వారికి మనకు మధ్య అలవాట్లలో, మాట తీరులో, ఆలోచన విధానంలో ఎప్పుడూ అభిప్రాయ భేదాలు వస్తూ ఉండవచ్చు. అది మనకు చాలా ఇబ్బందికరంగా, చికాకుగా అనిపిస్తూ ఉండవచ్చు. దాని తాలూకు ప్రభావం, ఇంటి దగ్గర ఇలాంటి పరిస్థితి ఉంటే మనం పనిచేసే చోట దాని ప్రభావం కనబడుతూ ఉంటుంది. మనం పనిచేసే చోట ఇలాంటి పరిస్థితులు ఉంటే, మన తోటి వాళ్ళతో చికాకులుంటే, వాళ్ళతో అన్ని ఇబ్బందులుంటే, అది మన ఇంటి వరకు వస్తూ ఉంటుంది. అంటే మొత్తం మీద ఎక్కడ ఈ సమస్య ఉన్నా టోటల్గా ఆ డే అంతా మన జీవితం మొత్తం మీద దాని ప్రభావం చూపిస్తూ ఉంటుంది. దానితో మనము పరిపూర్ణంగా ఉండలేకపోతాం, సంతోషంగా ఉండలేకపోతాం, చికాకు పడుతూ ఉంటాం. మరి ఏమిటి, దీని నుండి ఎలా బయటపడాలి? మనము మన కుటుంబ సభ్యులతో విడిపోయి ఉండలేము. మన పిల్లలు, మన అమ్మ నాన్న, మన భార్య లేదా భర్త, వీళ్ళంతా కలిసే ఉంటారు. అభిప్రాయ భేదాలు ఉండొచ్చు, ఒక విషయం మీద ఆలోచన విధానంలో తేడా ఉండొచ్చు, నిశ్చితాభిప్రాయానికి రావడంలో ఇబ్బంది ఉండొచ్చు. మీకు అనిపిస్తూ ఉంటుంది నేనేం చెప్పినా అర్థం చేసుకోరు వీళ్ళు అని. ఎప్పుడు వీళ్ళు అంతా ఏదో ఎడ్డమంటే తెడ్డము, వంకర టింకరగా మాట్లాడతారు, వ్యతిరేకంగా మాట్లాడతారు, మంచి అభిప్రాయాలే ఉండవు, ఎప్పుడు ఇంతే అని అనిపిస్తూ ఉంటుంది. మీరు ఒకటి చెప్తే వాళ్ళు ఇంకొకటి చేస్తూ ఉంటారు, వాళ్ళు చేసింది మీకు నచ్చదు, ఇబ్బందిగా అనిపిస్తూ ఉంటుంది. మీరు ఇలా చేద్దామంటే వాళ్ళు మరోలా చేద్దాము అంటూ ఉంటారు. ఇది మీరు మీకు ఇవి నిత్యము అనుభవంలో వస్తూనే ఉంటాయి. కొంతమందికి మీరు ఎలా అంటే అలా అని అనేవాళ్ళు, మీ ఆలోచనని చాలా బేసిగా ఉందనే వాళ్ళు ఉండొచ్చు. కానీ చాలామందికి, చాలా వరకు ఇలానే నేను చెప్పింది చాలా సభ్యమైనటువంటిది, సరి అయినటువంటిది అనే అభిప్రాయం ఉంటుంది. కానీ మన వాళ్ళు ఎవరు అర్థం చేసుకోవట్లేరు, నన్ను సమర్థించడం లేరు, నాతో ఏకీభవించడం లేరు అనేటటువంటి బాధ కలుగుతూ ఉంటుంది. ఆఫీసులో నాకు తెలుసు, పై స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళు, అధికారిగా పనిచేస్తున్నటువంటి వాళ్ళు తన కింది సిబ్బంది సరిగా అర్థం చేసుకోవట్లేదని చికాకు పడిపోయేవాళ్ళు, ఇబ్బంది పడిపోయేవాళ్ళు, సరిగ్గా తనని గౌరవించట్లేదని ఉద్యోగాలకు రాజీనామా చేసిన వాళ్ళు నాకు తెలుసు. దాని తాలూకు భారాన్ని ఇంటికి మోసుకొచ్చి జీవితం మీద దానితో హాస్పిటల్స్కి వెళ్ళి ఇంత చికాకు ఉంది అని డాక్టర్ మాట ఏం జరుగుతుంది అని గుచ్చుగుచ్చి అడిగితే ఆ విషయం బయటపడినటువంటి సందర్భాలు నాకు తెలుసు. మరి దీని నుండి ఎలా ఆలోచన చేయాలి, ఎలా బయటపడాలి? అభిప్రాయ భేదాలు అనేది సహజం. ఎవరి కోణంలో నుండి వాళ్ళు ఆలోచించడం, వారికి ఉన్నటువంటి పరిజ్ఞానము నుంచి, వారు చూస్తున్నటువంటి కోణంలో నుంచి, వారి అవసరానికి తగ్గట్టుగా వాళ్ళు ఆలోచన చేయడం అనేది సహజంగా జరుగుతుంది. నీలాగే నీవు చూస్తున్నట్టే నీ కంటితో ఆలోచన చేయాలి అని అంగీకరించాలని కోరుకోవడం మొదటి తప్పు. ఏమి చేయాలి, వీలైతే వాళ్ళందరికీ విశదీకరించి చెప్పే ప్రయత్నం చేయాలి, అర్థం చేయించే ప్రయత్నం చేయాలి. అది యూనివర్సల్గా ఎందుకు యాక్సెప్టబుల్ చెప్పాలి? కేవలం మీకు నచ్చితే, మీకు సరి అయినదిగా అనిపిస్తే, మీకు ఆ అవసరమైనదిగా ఉంటే అది సరిపోదు, అది అంగీకారానికి యోగ్యంగా ఉండదు. అది అందరికీ ఎందుకు ఆమోదయోగ్యమో, మీరు వెలిబుచ్చుతున్నటువంటి ఒక అభిప్రాయం కావచ్చు, మీరు చేద్దాం అనుకుంటున్న ఒక పని కావచ్చు, దాన్ని ఎందుకు ఇది అంగీకరించడానికి ఆవశ్యకత ఏమిటి అనేది, అవసరం ఏమిటనేది, దీనిలో ఎంత నిజమున్నది అనేది మీరు విశదీకరిస్తే, లాభమేంటో చెప్తే అప్పుడు వాళ్ళు రియలైజ్ కావచ్చు. మీ కుటుంబ సభ్యులతోనైనా సరే, మీరు సండేకి అవుటింగ్కి వెళ్ళాలి, బయటికి వెళ్ళాలనుకుంటున్నారు, ఎక్కడికి వెళ్ళాలి, మీ కుటుంబ సభ్యులంతా మీతో వ్యతిరేకిస్తూ ఉన్నారు, మీకు ఇంకొక దగ్గరికి తీసుకెళ్లాలని ఉంది, తీసుకెళ్లేది నేను,
కానీ వీళ్ళేంటి ఇలా నన్ను వ్యతిరేకిస్తున్నారని మీకు అనిపించవచ్చు. అప్పుడు మీరు వాళ్లకు చెప్పే ప్రయత్నం చేయాలి. ఎందుకు మీరు అనుకుంటున్నటువంటి అభిప్రాయము కరెక్టో, మీరు చూజ్ చేసుకుంటున్నటువంటి అంశం ఎందుకు కరెక్టో వాళ్ళకి చెప్పే ప్రయత్నం చేయాలి. ఇలా వీలు కావట్లేదు, మీరెంత చెప్పినా వాళ్ళు మిమ్మల్ని అర్థం చేసుకోవట్లేదు, వాళ్ళు మారట్లేదు, అప్పుడు మీరేం చేయాలి? మీరే ఒక అడుగు వెనక్కేసి వాళ్ళని అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు, వాళ్ళు మాట్లాడుతున్నటువంటి అంశంలో, వాళ్ళు వెలిబుచ్చుతున్న అభిప్రాయంలో ఏమి నిజాయితీ ఉంది, ఎంతవరకు అందులో అంశం ఉంది అని మీరు అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. ఏమో మీరే అంగీకరించవచ్చు. మీరు అయితే వాళ్ళను మార్చుకొని మిమ్మల్ని మీరు చెప్పేది అర్థం చేసుకునేటట్టు మార్చుకోండి, లేకపోతే మీరే ఓపిగ్గా వాళ్ళు చెప్పేది వినండి. ఆ అంశం సరైనదిగా ఉంటే మీరు సర్దుబాటు చేసుకోండి, మిమ్మల్ని మీరు సర్దుబాటు చేసుకోండి. మిమ్మల్ని మీరు సర్దుబాటు చేసుకోవడం అంటే కంప్లీట్గా మీ వ్యక్తిత్వాన్ని వదులుకోవడం కాదు, మీ వ్యక్తిత్వాన్ని మీరు కాపాడుకుంటూనే మీరు మీ పరిసరాలతో, మీతోటి వాళ్ళతో మీరు సర్దుబాటు చేసుకోవచ్చు. వాళ్ళని అర్థం చేసుకుంటూ అవసరమైతే మీ అభిప్రాయాలని మార్చుకుంటూ కొంత సర్దుబాటు చేసుకుంటూ వెళ్ళొచ్చు. దానివల్ల ఏమవుతుంది, మీకు చికాకులు ఉండవు, మీరు పీస్గా ఉండగలుగుతారు. మీరు ఎప్పుడైతే ప్రశాంతంగా ఉండగలుగుతారో మీరప్పుడు చాలా మరింత మెరుగ్గా ఆలోచనలు చేయగలుగుతారు, మరింత మెరుగ్గా రాణించగలుగుతారు. అన్నింటికంటే ముఖ్యము, మీరు జీవితంలో సంతోషంగా ఆరోగ్యంగా ఉండగలుగుతారు. యు కెన్ ఎంజాయ్ ద బ్యూటీ ఆఫ్ యువర్ లైఫ్. మీ జీవిత మాధుర్యం ఏంటో దాన్ని మీరు అనుభవించగలుగుతారు, లేకపోతే అసలు మీ జీవితం చికాకుగా అనిపిస్తుంది. ఏ సంతోషం లేనట్లుగా, ఎలాంటి ఆనందం లేనట్టుగా అసలు జీవితం ఒక నిర్వేదంగా సాగుతూ ఉంటుంది. అలా కానివ్వకండి. ట్రై టు అండర్స్టాండ్ వాట్ ఈస్ ద బ్యూటీ. మీ జీవితాన్ని కోల్పోకండి, మీ జీవితంలో ఉండేటటువంటి ఆనందాలను, సంతోషాలను కోల్పోకండి. కోల్పోవద్దు అంటే మీ చుట్టుప్రక్కల వాళ్ళతో, మీరు కలిసి సాగాల్సినటువంటి వాళ్ళతో సవ్యంగా సాగడానికి ప్రయత్నం చేయండి, అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి, సర్దుబాటు చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. థ్యాంక్ యూ.